so what is my what is mean by divide and conquer approach to the computation of dft so the development and the development and computationally efficient algorithms for the dft is made possible if you adopt a divide and conquer approach so this this approach is based on the decomposition of endpoint dft into Successfully smaller DFT. So this this main this divide and conquer approach is completely based on what? Decomposition of n point DFTs. So n point DFT need decomposed uh, into successfully smaller DFT. So we can change it to N point DFT to the successfully small smaller DFTs. So this basic approach leads to family of computationally efficient algorithms. నోన్ కలెక్టివ్లీ యాస్ ఎఫ్ఎఫ్టీ అల్గార్సమ్ సో డి బై సో డివైడ్ అండ్ కాంకర్ నుంచి వచ్చిన అల్గార్థమ్స్ అనమాట ఎఫ్ఎఫ్టీ అల్గార్థమ్స్ సో టు ఇల్లిస్టెడ్ ద బేసిక్ నోటేషన్స్ లెటర్స్ కన్సిడర్ ద కంపిటేషన్ ఆఫ్ ఎన్ పాయింట్ డిఎఫ్టీ వేర్ ఎన్ కెన్ బి ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ సో మనము ఇఫ్ యూ వాంట్ క్యాల్కులేట్ ద ఎన్ పాయింట్ డిఎఫ్టీలో క్యాపిటల్ ఎన్ పాయింట్ డిఎఫ్టీలో ఆ ఎన్ను ఎలా రాసుకుంటామంటే ఇట్ ఈజ్ ఏ ఇట్ ఈ ఇట్ ఎన్ కెన్ బి ఫ్యాక్టర్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ అనమాట సపోజ్ సిక్స్ ఉందనుకోండి సిక్స్ అనుకుంటు ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి టూ ఇంటూ త్రీ లైక్ దట్ ఆ విధంగా అనమాట సో టూ వాళ్ళు ఉంటే టూ త్రీ ఇంటూ ఫోర్ టూ ఇంటూ సిక్స్ సో ఆ ఎన్ను వచ్చేసి క్యాప్లైన్ క్యాప్లైన్ వచ్చేసి ఎలా రాసుకుంటాడు ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ టూ ఇంటీజర్స్ దంషన్ దట్ ఎన్ ఈజ్ నాట్ ద దంశన్ దట్ ఎన్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టివ్ సిన్స్ వీ కెన్ ప్యాడ్ ఎనీ సీక్వెన్స్ విత్ జీరోస్ టు ఎంజూరీ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద ఫామ్ సో మామూలుగా కా ప్రైమ్ నెంబర్స్కు కు ఫ్యాక్టర్స్ ఉండవు అనమాట కానీ ఫ్యాక్టర్ ప్రైమ్ నెంబర్స్కు కు ఫ్యాక్టర్స్ ఉండవు కానీ ప్రైమ్ నెంబర్ తీసుకున్న ప్రైమ్ క్యాపిటల్ ఎన్ అనేది ప్రైమ్ నెంబర్ తీసుకున్నా కూడా మనము దాన్ని మనము డిఎఫ్టీ అవుట్ చేయొచ్చు అనమాట సో నవ్ ద సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్ జీరో లెస్ దాన్ ఆర్ టు క్యాపిటల్ ఎన్ మైనస్ వన్ కెన్ బి స్టోర్డ్ ఏ వన్ డైమెన్షనల్ ఆర్ఏ ఇండెక్స్ బై స్మాల్ ఎన్ ఆర్ యాజ్ ఎ టూ డైమెన్షనల్ ఏ ఇండెక్స్డ్ బై ఎల్ అండ్ ఎం అనమాట సో మనకి ఇచ్చిన సీక్వెన్స్ ఎన్ అనేది ఎలా స్టోర్ చేస్తాము వన్ డైమెన్షన్ అరే అరే విధంగా కానీ టూ డైమెన్షన్ అరే విధంగా కానీ స్టోర్ చేస్తాం అనమాట సో వన్ డైమెన్షన్ అరే అరే ఇండెక్స్ వచ్చేసి స్మాల్ ఎన్ అనమాట అదేవిధంగా టూ డైమెన్షన్ అరవేకి ఇండెక్స్ ఏంది స్మాల్ ఎల్ అండ్ స్మాల్ ఎం అనమాట సో వే జీరో లెస్ దాన్ ఆర్ ఇక్వల్ టు ఎల్ లెస్ దాన్ ఆర్క్వల్ టు క్యాపిటల్ ఎల్ మైనస్ వన్ జీరో లెస్ దాన్ ఆర్ఇక్వల్ టు స్మాల్ ఎం లెస్ దాన్ ఆర్క్వల్ టు క్యాపిటల్ ఎం మైనస్ వన్ సో ద ఆ ఇండెక్స్ వన్ డైమెన్షన్ అరే ఇండెక్స్ టూ టూ డైమెన్షన్ అరే ఇండెక్స్ వాటి లిమిట్స్ అనమాట జీరో లెస్ దానార్క్వల్ టూ స్మాల్ ఎన్ లెస్ దాన్ఆర్ ఇక్వల్ టూ క్యాపిటల్ ఎన్ మైనస్ వన్ ఒకటి ఎల్కి వచ్చేసి స్మాల్ ఎల్కి వచ్చేసి జీరో లెస్ దార్ ఇక్వల్ టు స్మాల్ ఎల్ లెస్ దక్వల్ టూ క్యాపిటల్ ఎల్ మైనస్ వన్ ఒకటి అండ్ జీరో లెస్ టు స్మాల్ ఎం లెస్ దెనర్ ఇక్వల్ టు క్యాపిటల్ ఎం మైనస్ వన్ ఒకటి నోట్ దట్ ఎల్ ఎల్ స్మాల్ ఎల్ ఇస్ ద రో ఇండెక్స్ అండ్ ఎమ్ ఇస్ ద కాలం ఇండెక్స్ సో మనకు టూ డైమెన్షనల్ టూ డైమెన్షన్ అరేస్ లో రోన్ రోస్ ఉంటాయి కాలమ్స్ ఉంటాయి అనమాట సో ఇప్పుడు చూడండి ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది ఎలా స్టోర్ చేస్తారో చూడండి ఒక్కసారి డయాగ్రామ్ చూడండి సో పై వన్ వచ్చేసి ఫిగర్ ఏ ఫిగర్ ఏ అనేది వచ్చేసి వన్ డైమెన్షనల్ వన్ డైమెన్షనల్ అరే అనమాట ఫిగర్ బి కింద వచ్చేసి టూ డైమెన్షనల్ అరే సో ఎక్స్ ఆఫ్ జీరో ఎక్స్ ఆఫ్ వన్ ఎక్స్ ఆఫ్ టూ సో అంటూ ఎక్స్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ మైనస్ వన్ పైన చూడండి ఇండెక్స్ ఎన్ జీరో వన్ సో ఆన్ టూ క్యాపిటల్ ఎన్ మైనస్ వన్ అది వచ్చేసి వన్ డైమెన్షన్ అనమాట కింది చూడండి ఫిగర్ బి ఫిగర్ బి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి జీరో వన్ టూ సో ఆన్ టూ ఎల్ మైనస్ వన్ రోస్ చూడండి ఇవన్నీ సో రో ఇండెక్స్ కాలం ఇండెక్స్ అనమాట కాలం ఇండెక్స్ ఏంది జీరో వన్ సో ఆన్ టూ క్యాపిటల్ ఎం మైనస్ వన్ అదే కాలం ఇండెక్స్ వచ్చేసి అది రో ఇండెక్స్ వచ్చేసి జీరో వన్ టూ సో ఆన్ టూ ఎల్ మైనస్ వన్ సో ఇప్పుడు రో ఇండెక్స్ కాలం ఇండెక్స్ బేస్ చేసుకొని బాక్సెస్లో రాశాడు ఎక్స్ ఆఫ్ జీరో కమ్మ జీరో ఎక్స్ ఆఫ్ జీరో అంటే ఫస్ట్ ఫస్ట్ రోలో చూడండి ఫస్ట్ రో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఏమైపోతుంది జీరో త్రో జీరో కాలం ఏమైపోతుంది ఎక్స్ ఆఫ్ జీరో కమ్మ జీరో నెక్స్ట్ జీరో రో కాలం వన్ ఎక్స్ ఆఫ్ జీరో కమ్మ వన్ లైక్ ఎక్స్ ఆఫ్ జీరో కమ్మ వన్ అదే ఇప్పుడు ఫస్ట్ రోకి వస్తే ఎక్స్ ఆఫ్ వన్ కమ్మ జీరో ఎక్స్ ఆఫ్ వన్ కమ్మ వన్ సో ఆన్ టు ఎక్స్ ఆఫ్

సెకండ్ రో కన్సిస్ట్ సో సెకండ్ రో కన్సిస్టింగ్ ఆఫ్ నెక్స్ట్ ఎమ్ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ అండ్ సో ఆన్ సో స్మాల్ ఎన్ నిజ్ ఇక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎల్ ప్లస్ స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమో అది సో అది అది ఏం చేస్తుందంటే ఫస్ట్ రో వచ్చేసి ఫస్ట్ రో కన్సిస్టింగ్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆఫ్ ఎన్ సెకండ్ రో కన్సిస్టింగ్ ఆఫ్ సెకండ్ సెకండ్ రో కన్సిస్టింగ్ ఆఫ్ నెక్స్ట్ ఎమ్ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ అదే కింద చూడండి స్మాల్ ఎన్ నిజ్ ఇక్వల్ టు ఎల్ ప్లస్ ఎం ఇంటూ క్యాపిటల్ ఎన్ ఈక్వేషన్ ఎయిట్ పాయింట్ వన్ జీరో చూడండి అదేం స్టోర్ చేస్తుంది స్టోర్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇన్ ద ఫస్ట్ కాలం సో ఈక్వేషన్ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఏమో రో ఎలిమెంట్స్ను స్టోర్ చేసుకుంది ఈ ఈక్వేషన్ ఎయిట్ పాయింట్ వన్ జీరోనేమో కాలం ఎలిమెంట్స్ను సేవ్ చేసుకుంటుంది అనమాట సో లైక్ దట్ నెక్స్ట్ చూడండి యూ కెన్ అబ్జర్వ్ ద ఫిగర్స్ అనమాట టూ అరేంజ్మెంట్స్ ఫర్ ద డేటా రే సో చూడండి స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ స్మాల్ డేటా ఎలా స్టోర్ చేస్తుంది చూడండి ఎక్స్ ఆఫ్ జీరో ఎక్స్ ఆఫ్ జీరో త్రోలో చూడండి ఎక్స్ ఆఫ్ జీరో ఎక్స్ ఆఫ్ వన్ సో అండ్ టూ ఎక్స్ ఆఫ్ ఎం మైనస్ వన్ ఇప్పుడు ఫస్ట్ రోజు చూడండి ఎక్స్ ఆఫ్ ఎమ్ ఎక్స్ ఆఫ్ ఎం ప్లస్ వన్ ఎక్స్ ఆఫ్ ఎం ప్లస్ టూ సో అండ్ టూ ఎక్స్ ఆఫ్ టూ ఎం మైనస్ వన్ అనమాట సో లైక్ అదేవిధంగా కింద చూడండి కాలం వైజ్ కాలం వైజ్ ఎన్ని ఎన్నిజ్ కోర్టు స్మాల ప్లస్ ఎం ఇంటూ క్యాపిటల్ ఎల్ అనమాట సో టూ కేసెస్లో మనము ఎన్ని ఇజుకోల్టు ఒక కేసులో ఎన్ని ఇజుకోల్టు రోవైజ్ ఇండ్ రోవైజ్ డేటాను స్టోర్ చేసుకుంటాము ఒక స్మాల ఎన్నిజుకోల్ట్ ఎల్ ప్లస్ ఎం ఇంటూ ఎల్ కేసులో సెకండ్ కేసులో వచ్చేసి కాలం వైజ్ డేటాను స్టోర్ చేసుకుంటాం అన్నమాట ఒక దాంతో ఏమో వైజ్ డేటాను స్టోర్ చేసుకుంటాము ఒక 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 బాక్స్లో ఏమో వచ్చేసి కాలం వైజ్ డేటాను స్టోర్ చేసుకుంటాము ఈ విధంగా మనము ఎక్స్ఆఫ్ఎన్ ఎల్మె ఎన్ సీక్వెన్స్ను రిప్రజెంట్ చేసుకుంటాము ఆ తర్వాత చూడండి సో మనకు ఇప్పుడు ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత మనకు అవుట్పుట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ అదే విధమైన బాక్సెస్ తీసుకొని మనం చేయాలన్నమాట ఏ సిమిలర్ అరేంజ్మెంట్ కెన్ బి యూజ్ టు స్టోర్ ద కంప్యూటర్ డిఎఫ్టీ వాల్యూస్ సో ఆ విధంగా మనము కంప్యూటర్ డిఎఫ్టీని కంప్యూటర్ చేసిన వాల్యూస్ను సిమిలర్ అరేంజ్మెంట్ తీసుకోవాలి సో సిమిలర్ అరేంజ్మెంట్ తీసుకోవాలంటే కే ఈజ్ ఈక్వల్ టు ఎంపీ ప్లస్ క్యూ సో ఎంపీ ప్లస్ క్యూ అనేది ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే డిఎఫ్ రో రోవైస్ ఎలిమెంట్స్ ను స్టోర్ చేసుకుంటుంది ఫస్ట్ రో కంటెన్స్ ద ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ద డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కే చూడండి ద సెకండ్ రో కంటైన్స్ ద నెక్స్ట్ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్ ఎమ్ ఎం ఎలిమెంట్స్ అండ్ సో అన్ అంద ఆన్ ద అదర్ హ్యాండ్ ద మ్యాపింగ్ కే ఈజ్ ఈక్వల్ టు క్యూఎల్ ప్లస్ పి సో ఇది వచ్చేసి ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ టూ వచ్చేసి అది వచ్చేసి కాలం కాలం ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటుంది ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ వన్ వచ్చేసి రో ఎలిమెంట్స్ను స్టోర్ చేసుకుంటారు అనమాట సో ఇక్కడ ఇక్కడ అక్కడ వచ్చేసి మనకు ఇన్పుట్స్ అనమాట ఇక్కడ మనం స్టోర్ చేసుకునేది అవుట్పుట్ వ్యాల్యూస్ ఓకేనా Now, suppose that the x of n is mapped into the rectangular array, x of l comma m and x of k is mapped into a corresponding rectangular, rectangular array, x of p comma q, then the DFT can be expressed as a double sum over the elements of rectangular rectangular array multiplied by the phase factor, should 8.1.13 equation should x of p comma q, okay now. ఎక్స్ ఆఫ్ పి కమ క్యూ ఎట్లా స్టోర్ చేస్తాము ఎక్స్ఆఫ్ పి ఈజ్ క్యూజుకోల్ టు సమ్మేషన్ స్మాల్ ఎంఇజ్ కోల్ టు జీరో టూ క్యాపిటల్ ఎం మైనస్ వన్ స్మాల్ ఎం స్మా మళ్ళీ సమ్మెషన్ ఎల్ ఈజికల్ టు జీరో టు క్యాపిటల్ ఎల్ మైనస్ వన్ ఎక్స్ ఆఫ్ ఎల్ కమాఎం డబ్ల్యూఎన్ ఎంపీ ప్లస్ క్యూ ఎంఎల్ ప్లస్ స్మాల్ ఎల్ ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ త్రీ సో మనకు మామూలుగా డిఎఫ్టీ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే ఇది టూ డైమెన్షనల్ ఈక్వేషన్ ఇది టూ డైమెన్షనల్ డిఎఫ్టీ ఈక్వేషన్ అనమాట వన్ డైమెన్షన్లో చెప్పాను ఎక్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ స్మాల్ సమ్మెషన్ స్మాల్ అండ్ ఈజ్వాల్ టు జీరో టూ క్యాపిటల్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఓకేనా డబ్ల్యూఎన్ కే సో ఆ విధంగా సో ఇది టూ డైమెన్షనల్ కాబట్టి మనకు ఆఫ్ పీ కమ్మ క్యూ తీసుకున్నాడు సో ఇవ్వకు వన్ డైమెన్షనల్ డిఎఫ్టి ఇది టూ డైమెన్షనల్ డిఎఫ్టి టూ డైమెన్షనల్ డిఎఫ్లో టూ సమ్మేషన్స్ వస్తాయి వన్ డైమెన్షనల్ డిఎఫ్టీలో మనకు వన్ సమ్మెషన్ వస్తుంది ఓకేనా అది వచ్చేసి స్మాల్ ఎన్ ఇజుకోవడం జీరో టు క్యాపిటల్ ఎన్ మైనస్ వన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ ఎమ్ క్యాపిటల్ ఎల్ తీసుకుంటాం అనమాట నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఫేస్ ఫ్యాక్టర్స్ సపరేట్ సపరేట్ చేసుకున్నాడు డబ్ల్యూఎన్ ఎంపి ప్లస్ క్యూ స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ ఎల్ ప్లస్ స్మాల్ ఎల్ ఇజుకుంటూ ఆ ఫేస్ ఫ్యాక్టర్స్ను సపరేట్ సపరేట్ చేసుకొని రాసుకుంటాడు డబ్ల్యూఎన్ ఎంఎల్ఎంపి డబ్ల్యుఎన్ ఎంఎల్క్యూ డబ్ల్యూఎన్ ఎంపీఎల్ డబ్ల్యుఎన్ఎల్క్యూ ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఫోర్ సో ఇచ్చిన ఈక్వేషన్ మొత్తము డివైడ్ చేసుకుంటాం అనమాట సో డివైడ్ చేసుకుంటే మనకు డబ్ల్యూఎన్ ఎన్ఎంపి ఈజ్కోల్ టు వన్ వస్తుంది అన్నమాట దాని వాల్యూ నెక్స్ట్ డబ్ల్యూఎన్ ఎంక్యూఎల్ ఈజ్ ఇవల్ టు డబ్ల్యూ డబ్ల్యూఎన్ ఎల్ ఎంక్యూ ఈజ్క్వల్ టు డబ్ల్యూఎం ఎంక్యూ వస్తుంది అండ్ డబ్ల్యూఎన్ ఎంపిఎల్ ఈజ్కోల్ టు డబ్ల్యు ఎన్ బైఎంపిఎల్ ఇజికల్ టు డబ్ల్యూఎల్ పిఎల్ వస్తుంది అన్నమాట మొత్తం ఫేస్ ఫ్యాక్టర్స్ను డివైడ్ చేసుకుంటే మొత్తం ఆ విధంగా వస్తుంది అమ్మ సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి మనకు ఇచ్చిన ఈక్వేషన్లో ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ త్రీ ఈక్వేషన్లో సబ్సిట్యూట్ చేసుకుంటాం విత్ దీస్ సింప్లిఫికేషన్స్ ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ త్రీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాస్ సో ఇప్పుడు చూడండి ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ త్రీ ఈక్వేషన్ ఇది ఇదన్నమాట ఎక్స్ ఆఫ్ పీ కమ్ అూ ఈజ్క్వల్ టు ఆ డబ్ల్యూఎన్ ఎంపీ ప్లస్ క్యూ ఎంఎల్ ప్లస్ ఎల్ను డివైడ్ చేసుకుంటే మనకు వచ్చినదే ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఫోర్ అనమాట సో అది వచ్చేసి ఆ వాల్యూస్ వచ్చి మనకు ఎయిట్ పాయింట్ వన్ త్రీలో ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ త్రీలో సబ్స్ట్యూట్ చేస్తే మనకు ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఈక్వేషన్ వస్తుంది అనమాట దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ పీ కమా క్యూ ఈజ్వల్ టు టూ సమ్మేషన్లో ఒకటి బయటకు తీశాడు ఒకటి బయటకు వచ్చింది సమ్మేషన్ స్మాల్ ఎల్ ఇజక్వల్ టు జీరో టూ క్యాపిటల్ ఎల్ మైనస్ వన్ ఫ్లవర్ బ్యాకెట్ డబ్ల్యూ ఎన్ఎల్క్యూ సమ్మేషన్ Small m is equal to zero to capital m minus one x of l comma m w m m q so uh, square bracket closed and flower bracket closed w l l p that is the equation eight point one five so the expression eight point one point one five involves the computation of derivative of length capital m and length capital l to elaborate let us first divide the computation into three steps. సో ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఈక్వేషన్ మనకు టూ డైమెన్షనల్ కంప్యూటేషన్ ఆఫ్ ద డిఎఫ్ ఆఫ్ ద టూ డైమెన్షనల్ సీక్వెన్స్ అనమాట సో ఫస్ట్ వీ కంప్యూట్ ద ఎం పాయింట్ డిఎఫ్టీస్ ఫస్ట్ ఏం చేయమంటున్నాడు ఎం పాయింట్ డిఎఫ్టీస్ ను ఫైండ్అవుట్ చేసే చేయమంటున్నాడు అంటే రెక్టాంగులర్ బా రెక్టాంగులర్ బాక్స్ అది సాల్వ్ చేయాలి ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలి సో రెక్టాంగులర్ బాక్స్లో ఏమొస్తుంది దాన్ని ఎఫ్ఆఫ్ ఎల్ ఎఫ్ ఆఫ్ వెల్కమా క్యూ అనుకుంటారన్నమాట ఎఫ్ ఆఫ్ వెల్కమా క్యూ ఈజక్వల్ టు స్మాల్ ఎమ్ ఈజ్క్వల్ టు జీరో టూ క్యాపిటల్ ఎం మైనస్ వన్ ఎక్స్ ఆఫ్ ఎల్ కమా ఎం డబ్ల్యూ క్యాపిటల్ ఎం ఎంఎంక్యూ సో వేర్ క్యూ ఇన్ బిట్వీన్ ద జీరో అండ్ క్యాపిటల్ ఎం మైనస్ వన్ ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఫైవ్నే ఎయిట్ పాయింట్ వన్ సిక్స్గా ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ సెవెన్గా ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఎయిట్గా సబ్ త్రీ స్టెప్స్గా డివైడ్ చేసుకొని మొత్తం ఒకసారిగా అప్లై చేసి మనకు డిఎఫ్టీ ఆఫ్ టూ డైమెన్షన్ అరే ఫైండ్ అవుట్ చేస్తారన్నమాట సో ఇక్కడ చూడండి ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ సెవెన్ చూడండి సెకండ్ కంప్యూట్ ద

ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ ఎల్కమా క్యూ ఫైండ్అవుట్ చేసినాము జిఆఫ్ ఎల్ ఎల్కమా క్యూ ఫైండ్ అవుట్ చేసినాము సో ఇప్పుడు మనము అది ప్లేస్ చేయాలా సో జి జి ఆఫ్ ఎల్కమా క్యూ ప్లే మొత్తం ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఫైవ్ ప్లేస్ చేస్తే మనకు వచ్చింది ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ వన్ ఎయిట్ ఈక్వేషన్ అనమాట ఫైనల్లీ కంప్యూటర్ ఎల్ పాయింట్ డిఎఫ్టీస్ యాస్ ఎక్స్ఆ్ పీ కమా క్యూ ఈజ్ కోల్డ్ సమ్మెషన్ స్మాల్ ఎల్ ఇజ్ కోల్డ్ జీరో టు క్యాపిటల్ ఎల్ మైనస్ వన్ జిఆఫ్ ఎల్ కమా క్యూ డబ్ల్యూ ఎల్ ఎల్పిఎస్ చూడండి ఫర్ ఈచ్ కాలం క్యూ ఈజ్ కోల్డ్ జీరో 1 so on to capital m minus 1 of the array g of l comma q on the surface it may appear the computational procedure outlined above is more complex than more complex than the direct computation of the dft however let us evaluate the computa computational complexity of 8.1.15 the first step involves the computation of l of m points <coughs> Hence, this step requires Lm square complex multiplications and Lm into m minus 1 complex additions. The second step requires Lm complex multiplications. Finally, that third step in the computation requires Ml square complex multiplications and Ml into L minus 1 complex additions. Therefore, the complex, computational complexity is com complex multiplications is equal to n into m plus. ఎల్ ప్లస్ వన్ కాంప్లెక్స్ అడిషన్స్ వచ్చేసి ఎన్ ఇంటూ ఎం ప్లస్ ఎల్ మైనస్ టూ సో వేర్ ఎన్ ఈజ్ ఈజ్క్వల్ టు ఎంఎల్ దస్ ద నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ఎన్ స్క్వేర్ టు ఎన్ ఇంటూ ఎం ప్లస్ ఎల్ ప్లస్ వన్ అండ్ ద నెంబర్ ఆఫ్ అడిషన్స్ హ్యాస్ హ్యాస్ బిన్ రిడ్యూస్డ్ ఫ్రమ్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ టు ఎన్ ఇంటూ ఎం ప్లస్ ఎల్ మైనస్ టూ సో దిస్ ఈజ్ అబౌట్ ద డివైడ్ అండ్ కాంక్వేర్ అప్రోచ్ డివైడ్ అండ్ కాంక్వేర్ అప్రోచ్లో మనకు వన్ డైమెషనల్ డిఎఫ్టీస్ వన్ డైమెన్షనల్ డిఎఫ్టీస్ టూ డైమెన్షనల్ డిఎఫ్టీస్ ను అవుట్ చేస్తాము మెయిన్గా టూ డైమెన్షనల్ డిఎఫ్టీస్ ని ఎలా అవుట్ చేయాలో ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఉన్నాయి క్వాంటైజేషన్ ఎర్రర్స్ ఇన్ ద డైరెక్ట్ కాంపిటీషన్ ఆఫ్ ద డిఎఫ్టీ నెక్స్ట్ టాపిక్ సో గివెన్ ఎ ఫైనట్ డ్యూరేషన్ సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్ వేర్ స్మాల్ ఎన్ ఇన్ బిట్వీన్ ద జీరో లెస్ దాన్ఆర్ స్మాల్ ఎన్ లెస్ దాన్ ఆరిక్వల్

Twiddle factor no Twiddle factor or phase factor. We assume that in general x of n is a complex sequence. We also assume that the real and imaginary components of x of n and w, and, w and k n are represented by b bits. So real and imaginary components of x of n under w and k n are represented by b bits. Consequently, the computation of the product x of n into w and k n requires four real multiplications each real multiplications is rounded from 2b bits to b bits and therefore four quantization errors for each complex valued multiplications so for four four quantization errors four quantization errors for the for each complex valued multiplications so in the direct computation of dft there are n complex valued multiplications for each point in the dft so therefore the total number of real multiplications in the computation ఆఫ్ సింగిల్ పాయింట్ ఇన్ ద డిఎఫ్టీఈస్ ఫోర్ ఎన్ కాన్సిఫికెంట్లీ దెర్ ఆర్ ఫోర్ ఎన్ పాంటైజేషన్ ఎర్రస్ సో ఫోర్ ఎన్ ఫోర్ అండ్ రియల్ మల్టిప్లికేషన్స్ ఎన్ని మల్టీప్లికేషన్స్ వస్తే మనకు అన్ని పాంటైజేషన్ ఎర్రర్స్ వస్తాయి సో మనకు ఫోర్ ఎన్ ఫోర్ ఎన్ కాంప్ ఫోర్ ఎండ్ రియల్ మల్టీప్లికేషన్స్ వస్తాయనమాట ఫోర్ అండ్ రియల్ మల్టీప్లికేషన్స్ వస్తాయి కాబట్టి నెంబర్ ఆఫ్ రియల్ మల్టీప్లిసన్స్ ఇన్ ద కాంపిటీషన్ ఆఫ్ ద సింగిల్ పాయింట్ ఇన్ ద డిఎఫ్టీ ఇస్ ఫోర్ ఎన్ సో ఫోర్ ఎన్ ఫోర్ అండ్ రియల్ మల్టీప్లికేషన్స్ వస్తే మనకు ఫోర్ ఎన్ పాంటైజేషన్ ఎర్రర్స్ వస్తాయి so the quantization let us evaluate the variance of the quantization errors in a fixed point computation of the dft first we make the following assumptions about the statistical properties of the quantization errors so the quantization errors due to the rounding are uniformly distributed uniformly distributed random variables in the range minus delta by 2 and delta by 2 where డెల్టా ఇజ్ ఇజికూ పవర్ మైనస్ బి సో ఇక్కడ క్వాంటైజేషన్ ఎర్రస్ డ్యూ టు రౌండింగ్ ఆర్ యూనిఫార్మ్లీ డిస్ట్రిబ్యూటెడ్ రెండం వేరియబుల్స్ ఇన్ ద రేజ్ మైనస్ డెల్టా బై టూ కమా ప్లస్ డెల్టా బై టూ సో డెల్టా ఇస్ నథింగ్ బట్ వాట్ టూ పవర్ మైనస్ బి ఫోర్ ఎన్ క్వాంటైజేషన్ ఎర్రస్ ఆర్ మ్యూచువల్లీ అన్కరిలేటెడ్ సో ఫోర్ ఎన్ క్వాంటైజేషన్స్ ఆర్ అన్కరిటెడ్ విత్ ద సీక్వెస్ ఎక్స్ ఆఫ్ ఎన్ సిన్స్ ఈచ్ ఆఫ్ ద క్వాంటైజేషన్ ఎర్రర్స్ హ్యాస్ ఎ వేరియన్స్ సో ప్రతి క్వాంటైజేషన్ ఎరయర్కు వేరియన్స్ ఎంత ఉంటుందని చెప్తున్నాడు సిగ్మా ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ బై టువల్వ్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ టూ పవర్ మైనస్ టూ బి బై ట్వెల్వ్ ఇప్పుడు చూడండి ద వేరియన్స్ ఆఫ్ ద క్వాంటైజేషన్ ఎర్రర్స్ ఫ్రమ్ ద ఫోర్ అండ్ మల్టిప్లికేషన్స్ సో పైన పైన ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఎయిట్ పాయింట్ ఫోర్ టూ అనేది ఈచ్ ఆఫ్ ద క్వాంటైజేషన్ ఎర్రర్ ప్రతి క్వాంటైజేషన్ ఎర్రర్కు వేరియన్స్ అనమాట కింది 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 దానికి వచ్చేసి ఫోర్ ఎన్ మల్టిప్లికేషన్స్కు క్వాంటైజేషన్స్ ఎర్ర ఎర్రర్ ఎంత సో సిగ్మా క్యూ స్క్వేర్ ఈజ్ గోల్ టు ఫోర్ ఎన్ ఇంటూ సిగ్మా ఈ స్క్వేర్ సో ఎయిట్ పాయింట్ ఫోర్ టూ ఈక్వేషన్ను ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ ఈక్వేషన్లో సబ్స్ట్యూట్ చేయండి మీకు వస్తే మీకు వచ్చినదే దట్ ఈస్ ఎన్ బై త్రీ టూ పవర్ మైనస్ టూ బి అనమాట హెన్స్ ద వేరియన్స్ ఆఫ్ ద క్వాంటైజేషన్ ఎర్రర్ ఈస్ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ ద డిఎఫ్టీ అనమాట సో వేరియన్స్ అంత క్వాంటైజ్ చేసినా లేదా దేనికి ప్రపోజల్గా ఉంటుంది డిఎఫ్టీకి దట్ ఈస్ ప్రపోజల్ టు ద సైజ్ ఆఫ్ ద నోట్ దట్ వెన్ ఎన్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ టూ ఎన్ ఈజ్వల్ టు టూ పవర్ వి అనమాట ద వేరియన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాస్ సిగ్మా క్యూ స్క్వేర్ ఈజ్వల్ టు టూ ఇంటూ టూ టూ సిగ్మా క్యూ స్క్వేర్ ఈజ్వల్ టు టూ పవర్ మైనస్ టూ ఇన్ ఆఫ్ బి మైనస్ వి బై టూ బై త్రీ అనమాట So that is 8.4.4 this expression implies that every four fold increase in the size cap length of the dft requires an additional bit in computational precision to offset the original quantization errors to prevent overflow the input sequence to the dft requires scaling clearly an upper bound of x of k is x of k less than or equal to modulus of x of k less than or equal to summation small n is equal to 0 to capital n minus 1 mod x of n if the dynamic range if the dynamic range in addition is minus 1 comma 1 then mod x of k less than 1 requires that summation small n is equal to 0 to capital n minus 1 mod x of n less than 1 so if mod x of n is initially scaled such that mod x of n less than 1 for all n then each point in the sequence can be divided by cap to ensure that 8.46 equation is satisfied. So variance of the signal sequence is sigma x square is equal to 2n by whole uh, 2n by 2, 2 by n whole square by 12. So that is equal to 2 by 2 by n whole square by 12 is equal to 1 by 3n square. This is about the variance of the signal sequence matter.

ఓకేనా సిగ్నల్ పవర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద నాయిస్ పవర్ అనమాట అప్పుడే మనకు వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద ఒరిజినల్ సిగ్నల్ అట్ ద అవుట్పుట్ సైడ్ అట్ ద రిసీవర్ సైడ్ సో అంత కాంబినేషన్ ఆఫ్ స్కేలింగ్ అండ్ క్వాంటైజేషన్ ఎర్రర్ రిజల్ట్స్ ఇన్ ఏ టోటల్ రిడక్షన్ దట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్ సో స్కేలింగ్ ద ఇన్పుట్ సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ టు సాటిస్ఫై ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంపోజెస్ ఎ సివియర్ పెనాల్టీ ఆన్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇన్ ద డిఎఫ్టి దిస్ ఈజ్ అబౌట్ ద క్వాంటైజేషన్ ఎర్రర్స్ అండ్ ద divide and conquer approach.